హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో చీపురుతో సంబంధం లేకుండా అసలు చీపురిని మనం ఉపయోగించకుండా కేవలం ఈ బ్రష్తో బాత్రూమ్ టైల్స్ని ఏ విధంగా క్లీన్ చేసుకోవచ్చో చూద్దామండి అందరూ రెగ్యులర్గా వాష్ చేసే విధంగానే హార్పిక్ అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను అది హార్పిక్ మనం ఆ టైల్స్ అంతా స్ప్రెడ్ చేయడానికి చీపురుతో స్ప్రెడ్ చేసిన అంత ఈక్వల్గా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు కదండి కానీ ఈ బ్రష్తో ముందు ఈక్వల్గా ఈవెన్గా మొత్తం ఆ హార్పిక్ని టైల్స్ అన్నటికీ మనం ముందు అప్లై చేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరు చూస్తున్న విధంగా ఆ బ్రష్తో నీట్గా అటు ఇటు రబ్ చేసి తర్వాత ఆ యెల్లో కలర్ వైపు మీరు కనుక ఈ విధంగా క్లీన్ చేసుకున్నట్టయితే బాత్రూమ్ టైల్స్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఈ బ్రష్ ఏంటి నేను ఈ బ్రష్ని ఎక్కడ పర్చేస్ చేశాను ఇంకా ఎంత కాస్ట్కి పర్చేస్ చేశాను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే నేను మీకు ఇప్పుడు చెప్తానండి ఈ బ్రష్ మనం ఎంత లాంగ్ కావాలంటే అంత లాంగ్ ఆ స్టిక్ అనేది మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకా ఆ బ్రష్ కింద భాగాన మనం ఎటు కావాలితే అటు తిప్పుకోవడానికి మూలలు కూడా తిప్పుకోవడానికి మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు ఎటు తిప్పితే ఆ బ్రష్ కూడా అటు తిరుగుతుంది ఈ బ్రష్ నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేశానండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ నేను రౌండ్ ఫిగర్గా త్రీ హండ్రెడ్ అని చెప్పాను లింక్ కాల్తే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా మీరు కూడా పర్చేస్ చేసుకోండి ఈ బ్రష్ అన్బాక్సింగ్ వీడియో నేను చేశానండి అది ఎక్కడో మిస్ అయింది సో ఇలా పిక్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ బ్రష్ కింద ఉన్న భాగం చాలా హార్డ్గా ఉంటుంది మేకులంత స్ట్రాంగ్గా ఏం ఉండదు కానీ హార్డ్గానే ఉంటుంది టైల్స్ మీద క్లీన్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ ఎల్లో పక్క మాత్రం మీరు నీట్గా వాటర్ మొత్తం ఒక వైపు తీయడానికి బాగా యూస్ అవుతుంది మీరే చూసారు కదా నీట్గా అది మొత్తం నేను ఒకసారి క్లీన్ చేసాక వాటర్ అయితే వేశాను ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైస్తో మనకి ఎక్సలెంట్గా వాష్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్